తిరువనంతపురం వేదికగా ముగిసిన మ్యాచ్లో భారత్ లంకపై మూడు వందల పదిహేడు పరుగుల తేడాతో విజయం సాధించింది ఫలితంగా టీమిండియా మూడు సున్నా తేడాతో గెలుపొందింది ఈ మ్యాచ్లో ఫ్యాన్స్ చేసిన వింత చేష్టలు నెట్టింట్లో వైరల్ వైరల్గా మారాయి ఓ అభిమాని కోహ్లీ పాదాలను తాకేందుకు ప్రయత్నించగా మరో ఫ్యాన్ విరాట్ కొట్టిన బంతిని చేతబట్టుకుని ఫోటో తీసుకున్నాడు ఆ తర్వాత కెమెరామ్యాన్ కెమెరాను తన వైపుకు తిప్పగా తన వద్ద ఉన్న ఫోన్లో ఆ బంతిని చూసుకుంటూ మురిసిపోయాడు ఇక వివరాల్లోకి వెళ్తే ఈ మ్యాచ్లో భారత్ బ్యాటింగ్ చేస్తుండగా లాహిర్ కుమార్ నలభై ఆరవ ఓవర్ వేశాడు కోహ్లీ అప్పుడే సెంచరీ చేసి బ్యాట్ జలిపించేందుకు సిద్ధమైన క్షణమది ఆ ఓవర్లో తొలి బంతిని కోహ్లీ లాంగన్ మీదుగా భారీ సిక్సర్ బాదాడు బంతి వెళ్ళి ఫెన్సింగ్కు తాకి లోపల పడింది అక్కడే ఉన్న ఓ అభిమాని పరిగెత్తుకుని వెళ్ళి ఆగండాగండి నేను తీసిస్తా అని సైగ చేస్తూ వెళ్లాడు బంతిని తీసుకుని లంక ప్లేయర్కు ఇవ్వకుండా జేబులోంచి తన ఫోన్ తీసి ఇదిగో ఇది కోహ్లీ సిక్సర్ కొట్టిన బంతి నేనే క్యాచ్ పట్టుకున్నా అన్నంత లెవెల్లో ఫోటోలకు ఫోజులిచ్చాడు వివిధ యాంగిల్స్లో బంతిని ఫోటో తీసి చివరికి బంతిని గ్రౌండ్లోకి విసిరాడు ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్ వైరల్ వైరల్గా మారింది